చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేసిండు. సాధారణంగా చివరి శ్వాస వరకు అంటే ఆరోగ్యంగా ఉన్నంత వరకు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దేవికే గారు సంవత్సర కాలంగా క్యాన్సర్తో కూడా ఆయన పోరాడుతూ ప్రజల కోసం మన దేశానికి ఏ మార్గం కావాలి, ఏ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని పోరాటం చేయాలనే విషయాలే ఆయన ఆలోచన చేసిండు. ఆయన కూర్చోవడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో కూడా ఆయన వాళ్ళ కూతురు చెప్పింది ఇప్పుడు ఆయన పడుకొని కూడా అసలు రాయటానికి కూడా ఆయన కష్టమయ్యే పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచించిండు, రాసిండు. నాకు ఒక పోలిక చెప్పాలనిపిస్తుంది, అయితే ఆ పోలిక చాలా అతిశయోక్తి అనిపించే అవకాశం కూడా ఉంటుంది. కార్మెల్ లెనిన్ 1922లో ఆయనకు బుల్లెట్ గాయం తగలడం వల్ల ఆయన పనిచేయని స్థితికి అంటే బెడ్ రెస్ట్ కు వెళ్ళారు ఆయన. కానీ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే పరిస్థితి వల్ల ఆయన 22లో కూడా బెడ్ మీద కూడా చెప్పి రాయించారు. నిజంగా ఎంత పెద్ద నాయకంతో దేవికే గారిని పోల్చడం కొంచెం సరిపోతుందో సరిపోదా, కానీ నేను చెప్పేది ఏమిటంటే ప్రజల కోసం అంకితమై పనిచేసే వాళ్ళు అట్లా పనిచేస్తారు. మనం అందరం కూడా లెనిన్ యొక్క వారసుడుగా మనం పనిచేయాలి కాబట్టి కమ్యూనిస్ట్ దేవికే గారు లెనిన్ వారసుడుగా ఆ రకంగా బెడ్ మీద ఉండి కూడా ఆయన పనిచేసింది. కామ్రేడ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఆయన వాళ్ళ కుటుంబానికి చాలా బాధ్యతగా ఉండాల్సిన మనిషి. వాళ్ళ నాన్నగారికి ఫిట్స్ ఉన్నాయి, తమ్ముళ్ళు చిన్నవాళ్ళు అయినా కూడా ఆయన 67-68లో దేశంలో వచ్చిన నక్సల్ బరి సిద్ధాంత ప్రభావానికి గురై ఆ ప్రధానంగా వచ్చిన వాళ్ళు ఆయన ఒకడు తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆయన అంత పెద్ద త్యాగాన్ని ఆయన చేసిండు. ఇది చాలా ఆదర్శనీయమైంది. కామ్రేడ్స్, ఆయన ఎంత ధైర్యవంతుడంటే సంవత్సరం కింద ఆయన క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చిందని ఎవరైనా అడగడానికి భయపడేవాళ్ళు వేరే వాళ్ళు, ఏమండి మీకు మీకు క్యాన్సర్ అని చెప్ప మన భయం అవుతుంది కదా. కానీ ఆయన ఎంత దాన్ని చాలా ఈజీగా వేరే వాళ్ళకి ఇట్లా క్యాన్సర్ వస్తే మనం రిపోర్ట్ చేస్తాం కదా, ఆయన క్యాన్సర్ వచ్చింది పర్వాలేదు అని మనం చెప్తాం కదా థర్డ్ పర్సన్ గా, ఆయన తన గురించి థర్డ్ పర్సన్ గా చెప్పేవాడు. తనకు వచ్చిందా వేరే వాళ్ళకు వచ్చిందా అని ఆయన ఎంత అసలు ఆయన మరణాన్ని చాలా చిరునవ్వుతోనా ఆయన స్వీకరించింది. ఆయనకు ఒకటే బాధ, మరణిస్తారనే బాధ కాదు ఆయనకు ఉండింది, నేను చేయాల్సిన పని చేయలేదు కదా అన్న బాధ ఉంది ఆయనకు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు మరణం గురించి పెద్ద విషయం కాదు ఆయన, అట్లా ఆయన అన్ని విషయాల్లో చాలా సౌశీల్యంగా ఉండేవాడు. ఆయన మేము ఎప్పుడు ఇంటికి పోయినా సరే టీ తాగుకోవాలనేవాడు, టీ ఆయనే చేసుకొచ్చి ఇచ్చేవాడు, వద్దు వద్దంటే వినేవాడు కాదు. అదే ఎంత అతి సత్కారం అంటే మాకే సిగ్గైపోయేది ఆయన చేసే పని చూసి. నాకు ఈ సందర్భం కూడా ఒక పోలిక చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే నాగిరెడ్డి గారు కూడా అలాగే చేసేవాళ్ళంట, రేణు నాగిరెడ్డి గారు. ఇవన్నీ నేను ఏం చెప్తున్నానంటే ఆయన ఎంత సౌశీల్యంగా ఉండేవాడు, అంత ఎంత అంబుడుగా ఉండేవాడు, ఆయన ప్రజల కోసం ఎంతగా తప్పించేవాడు అని చెప్పడం కోసం నేను చెప్తున్నా. ఇక చివరిగా చాలా రాజకీయాలు కూడా చాలా మాట్లాడారు. మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయింది, నక్సల్ రాజకీయాలు కూడా వచ్చి 50 సంవత్సరాలుగా పైన అయినాయి. కామ్రేడ్ దేవికే గారు నక్సల్ రాజకీయాలకు ప్రభావితమై వచ్చినవాడు, ఆయన వచ్చిండు
ఆయన మార్క్సిజాన్ని లేదా రాజకీయాలను చాలా డాగ్మాటిక్ గా చూసేవాడు కాదు. డాగ్మాటిక్ అంటే తెలియవాలయన చైనాలో జరిగింది, రష్యాలో జరిగింది, మనదే జరగాలి, ఈ రకం కాకుండా మార్క్సిజాన్ని మన దేశ పరిస్థితులకు ఎలా నిర్దిష్టంగా అన్వయించాలి అని మొదటి నుంచి చూసినవాడు ఆయన. ఆయన 80 మహాసభల్లో పాల్గొన్నాడు. ఇలా చాలా టైం చెప్పిండు. నేను చిన్న ఒకటి మామూలు సంక్షిప్తంగా గుర్తు చేస్తా, ఆయన 80 మహాసభల్లో పాల్గొని మన దేశం చైనా మాదిరిగా ఉంది, చైనా మాదిరిగా విప్లవం చేయాలి లేదా న్యూక్లియర్ ఏర్పాటు చేయాలి, ప్రాథమిక దశ నుంచి ఫైనల్ పోరాటం చేయాలి అని చెప్పి చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నాలన్నీ కూడా ఆ పార్టీ వాళ్ళు చేసిండ్రు. కానీ 80లో ఆయన మహాసభలో 76 ఎమర్జెన్సీలో ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది. ఏమిటంటే అంతకు ముందున్న పరిస్థితి కంటే భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఏమిటంటే ఆ ప్రజాతంత్ర హక్కులనేది లేకుండా అయినది. అంటే ఎమర్జెన్సీలో ఏం జరిగింది, ప్రజాతంత్ర హక్కులు లేకుండా అయినవి. అంటే అంతకుముందు ప్రజాతంత్ర హక్కులు ఉన్నది కదా. అంటే చైనా దేశంలో ఏ మాత్రం ప్రజాతంత్ర హక్కులు ఉన్న దేశం కాదు అది. కాబట్టి ఆ దేశానికి మన దేశానికి తేడా ఉంది కదా అని ఆ రోజు నుంచి ఆలోచన చేశాను. అంటే ఆ రకంగా ప్రతి విషయాన్ని కూడా సృజనాత్మకంగా ఆలోచించేవాడు. ఆ రకంగా ఆయన ఎంతో ప్రయాణం అంటేనే ఆయన సిద్ధాంతం కోసం పోరాటం చేసిండు. ఆ పోరాటం చివరి శ్వాస వరకు ఆ పోరాటాన్ని కొనసాగించిండు. ఒకటే విషయం చెప్పదలసి ఉంది ఏంటంటే, మనం ఇంకా కూడా మన దేశానికి ఒక సరైన మార్గాన్ని ఒక సరైన కార్యక్రమాన్ని ఇంకా ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. దాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అందుకోసం మనం కృషి చేయాలని చెప్పి కమల దేవికర్ గారు ఆ ప్రయత్నం చేస్తూనే ఆయన చివరి శ్వాసం విడిచిపెట్టిండు. మనం ఈరోజు ఆయన నివాళి అర్పించడం అంటే ఆయన ఏ మార్గాన్ని ఏ పంథాను ఏ కార్యక్రమాన్ని తయారు చేయడం కోసం తాను కృషి చేసిండో ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మనమందరం ప్రయత్నం చేయాలని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పటికే దేవికే గారి గురించి చాలా విషయాలు, తను రాజకీయంగా ఎట్లా పట్టుదలగా ఉన్నాడు, తన జీవితంలో ఎలా ఆదర్శప్రాయంగా ఉన్నాడు అనేటటువంటి దాని గురించి చాలా విషయాలు ఒక్కరు మాట్లాడారు. నేను ఒకటి రెండు విషయాలు మాత్రమే మీ ముందు ఉంచదలుచుకున్నా. ఎందుకంటే తాను అంటే అందరికీ అందరూ విప్లవకారులుగా ఉంటాం, కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాటిని అనుభవించేటప్పుడు ఎట్లా అర్పిత భావాన్ని ఎట్లా పట్టుదలని ప్రదర్శిస్తారనేటటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి రెండు సందర్భాల్లో ఆయన అనేక అవమానాలను ఎదుర్కొన్నా చాలా దృఢంగా నిలబడినటువంటి మనిషి. 1980లో తనని చాలా అవమానాలకు గురి చేసిన, తాను రీజనిస్ట్ లో చేరిపోతాడు అని చెప్పి నిందించిన, నేను ఈ చెట్ల మీద రాస్తున్నా వీళ్ళు కొద్ది రోజుల్లోనే సిపిఎం రీజనిస్ట్ పార్టీలో చేరిపోతారని చెట్ల మీద చెక్కిపోతున్నా అని చెప్పి మాట్లాడినా కూడా వాళ్ళు కింది స్థాయిలో రాష్ట్ర కమిటీ నుండి తొలగించిన కింది స్థాయికి పోయి మేము నిరూపించుకుంటామని చెప్పి ప్రాథమిక సభ్యత్వాన్ని మాత్రమే ఉంచుకొని ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు వెళ్ళి పనిచేసి వాళ్ళు ఏమిటో నిరూపించుకొని ఇవాళ నిజామాబాద్ జిల్లా లేదా ఆదిలాబాద్ జిల్లాలో ఒక దృఢమైనటువంటి ఉద్యమాన్ని నిరూపించినటువంటి మనుషులు కమల టీవీకే కమల టీవీ గారు. అట్లాగే తాను అస్పృశ్యత గురించి చాలా మంది మాట్లాడారు. నిజ జీవితానికి వచ్చినప్పుడు కూడా దాన్ని ఎట్లా ఉంటారనేటటువంటి దానికి ఒక మచ్చు తొలక ఒక నిజామాబాద్ జిల్లాలోనే ఒకసారి భోజనానికి చెప్తే ఒక కామ్రేడ్ ని తనకి భోజనం చెప్పారు. ఒక వైశ్య కుటుంబంలో భోజనం చెప్పి వాళ్ళు విస్తరాకేసి మట్టిండలో రోడ్డు మీద కూర్చోబెట్టి ఇంటి బయట రోడ్డు మీద కూర్చోబెట్టి ఇసుకలో ఒక విస్తరాకేసి అన్నం పెట్టే దాన్ని మనం ఎట్లా తినగలుగుతామో మనం అందరం ఊహించుకోవచ్చు. అయినా ఏ మాత్రం పక్క కామ్రేడు ఇబ్బంది పడుతుంటే కూడా నిజంగా మనం ఇవాళ అట్లా తింటున్నాం, కానీ అనేక తరాల నుండి అస్పృశ్యతను ఎదుర్కొంటున్నటువంటి దళితులు ఇట్లాంటి అస్పృశ్యతని చవి చూస్తున్నారు అని చెప్పి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి గతిని మనలో పెంచుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి మనిషి కమల డీవీకే గారు. అంతేకాకుండా ముసిమి ఎంత ఉంటారో మేమందరం పోయాం ఎంత ఉంటారు నిజంగా తెలియజేయడానికి. పోలీసులు వచ్చి డీవీకే గారు ఆయన ఎవరో తెలీదు, అప్పటికే పెద్ద నాయకుడు జగకమిటీ సభ్యుడు అయినా ఆయన్ని పోలీసులు వచ్చి అసలు కొడతంటే ఏ మాత్రం
अभिनंदन डीके अवसर आईना इन मन को ले इपदाक चाल मंदिर आयन को संबंध चरत्र मन मुझे आय आलोचन आय आशा मन मुंह मन अच्छा वाट अन्न लेकिन अन्न लेने बच्चे की मन मुझे अवसर उधा वीरंदर पद्धत तैयार ची निजाने चला भयंकर पैस्थ देश पैस्थित संबंध विषया मन अंदर आईप आलोची अट्ठे आलोचन अच्छी नायक दिवीकरण ले मन की मन आंदी आशयानी मुझे चूसम की दाने साधन चेटा की मन प्रयत्न चेयर मोहन 13వ తారీఖున జరగాల్సినటువంటి సత్తా సభ వాయిస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి వర్షాలు బట్టి రోడ్లు వాగులు ఒళ్ళంతా గ్రామాలంతా మునిగినటువంటి పరిస్థితుల్లో మనం అంత ఘోరమైనటువంటి పరిస్థితి నడుపుతుంటే మనం సంతాపం చెందుకుంటే ఏం బాగుంటుందని వాయిస్తున్నారు కానీ నేను రాత్రి కూడా మల్ల వాయిద పడుతా అని అంటున్నా ఎందుకంటే రాత్రి టీవీ పెట్టగానే వార్తల్లో హైదరాబాద్ ని భయంకరంగా చూపించారు అసలు ఈ ప్రాంతం అంతా మునిగుందేమో అనుకున్నాను నేను 2002 లో ఈ
విద్యాకేంద్రాలు పట్టింది అట్లా మళ్ళా వాయిదా పడుతుందా అని అనుకున్నాను. అయినా ఇక్కడ లేదు అనుకోకుండా మొత్తం మీద ఆ పరిస్థితి నిలబడుతుంది. మీరందరూ కూడా వస్తారా అనేటువంటి అనుమానం కూడా నాకు కలిగింది. కానీ రాష్ట్ర కమిటీ అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా అన్న ఆశయాన్ని ముందుకు తీసుకోవడానికి మనందరం సమాయత్తం కావాల్సినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తూ అన్నకు మరోసారి జోహార్లు అర్పిస్తూ సమర్పిస్తున్నాను. సభాధ్యక్షులు రంగారెడ్డి గారు, కాంగ్రెస్ కాంగ్రెస్ డీకే అన్న మనకి అవసరమైనటువంటి కీలకమైనటువంటి సమయంలో మనకు దూరం అయ్యారు అన్న చరిత్ర అంతా మనందరం మనందరికి తెలిసిందే. కాకపోతే ఆ చరిత్ర అన్న ఆశించినటువంటి ఆశయాలు ఒకటి అందరం చెప్పుకుంటున్నట్టుగా డీవీకే అన్న నక్సల్పరి ప్రభావంతో కమ్యూనిస్ట్ సిద్ధాంత అవగాహన పెంచుకొని ఇదే సరైనటువంటి మార్గం సమాజ అభివృద్ధికి సమాజానికి అని చెప్పి విప్లవోద్యమంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొంటూ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ఉద్యమం నిరంతరం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారిపో దీన్ని అభివృద్ధి చేయాలి కదా, ఎందుకు మనం అభివృద్ధి కాలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన దాదాపు ఆయనకి సిద్ధాంత అవగాహనకు అనుగుణంగా ఈ ఉద్యమంలో ప్రవేశించిన తర్వాత నిరంతరం ఇదే ఆలోచనతోటి ఆలోచించి 1980 నాటికి ఇందులేదో లోపం అనేటుంది, ఇది కాక ఇంకెట్లా ప్రయత్నం చేయాలనేటువంటి అన్వేషణ మొదలై అప్పటి నుంచి 1980 నుంచి మన చనిపోయేంత వరకు కూడా మనం చేసే దాంట్లోనే ఏదైనా పొరపాటు ఉందేమో ఆలోచిద్దాం అనేటువంటి ఆలోచన అనేటువంటి రావడం జరిగింది. మేము సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర పార్టీగా ఏర్పడ్డటువంటి 22వ తారీఖు దానక సిపిఐఎంఎల్ మేము ఏ పార్టీ లేక పనిచేసినాం. ఆ సిపిఎంఎల్ పార్టీలో అంతర్గత పోరాటం చాలా ఉన్నత స్థితికి వచ్చినటువంటి సమయంలో ఆ పార్టీని నమ్మేటువంటి వాళ్ళు మేము విడిపోతాం అనేటువంటి అంటే ఈ పార్టీలో అంతర్గత విభేదాలు బహిరంగం అవుతున్నటువంటి సమయంలో చాలా మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేంద్ర కమిటీ నుంచి మామూలు స్థాయి వరకు ఉన్నోళ్ళు వీళ్ళు ఇంటే అంటారులే విడిపోరు, ఒకవేళ ఏ చేశారో ఏ రంగారావో ఎవరో పిందోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటండి అవమానాలు మేము ఎంతకాల పరిస్థితి విడిపోదామని అన్నా కూడా డీవీకే అది ధరణీయుడు విడిపోడు ఆచరణ అనుభవం ద్వారానే. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తానంటే డీవీకే గారు విడిపోడు క్రమశిక్షణ కట్టుబడి కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు కట్టుబడి ఆయన ఆచరణ ద్వారా ప్రయత్నం చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఈనాడు ఆ కేంద్ర కమిటీని అనుసరించేటువంటి వాళ్ళకి కేంద్ర కమిటీ వాళ్ళందరికీ ఉన్నటువంటి విషయం ఆ చర్చ సందర్భంగా నేను మీకు వచ్చాను. అటువంటి డీవీకే గారే మే అంత ముందు ఏంటండి అవమానాలు ఎంతకాలం భరిస్తారా ఎంతకాలం ఏది చేసినా కూడా కనీసం ఆచరణ చూసి నేర్చుకునేటువంటి పద్ధతులు ఈ పార్టీ లేనప్పుడు ఎందుకండి అనేటువంటి అని అంటే ఆయన మమ్మల్ని సముదాయించినటువంటి వాడు ఈ 22వ తారీఖు వచ్చేటప్పటికల్లా ఇక మీరు వీడు మారలు మనం ఇందులో ఉంటే ఆ జడపదార్థం మారుతుందని అనుకుంటే మన సిద్ధాంతం మన గుర్రలు ఖరాబైతే మనం ఎవరినైనా అంచనా వేసుకోగలగాల, పార్టీని కూడా అంచనా వేసుకోగలగాల, వ్యక్తులు కూడా అంచనా వేసుకోగలగాల. మనం ఇక మీరు చూస్తుంటే వీళ్ళు మన ముందు పోనీరు వాళ్ళు ముందు పోరు ఇది ఒక జడపదార్థం కుదరదు అని చెప్పి ఆయన మనం వేరుగా మన సిద్ధాంత అవగాహన తోటి మనం మన పందాన్ని మనం తీసుకెళ్ళాల ప్రజల ముందుకి దాని ప్రకారం పనిచేయాలని చెప్పి ఇక మనం చేయాలని చెప్పి మనందరినీ మన పార్టీని కార్యరంగంలో దింపి ఆ పద్ధతిలో ఉండి తను అనుకున్నటువంటి సిద్ధాంత అవగాహన ఏదైతే ఉందో దాన్ని మనందరి ముందర పార్టీ సేవ ముందర పెట్టేది కానీ ప్రపంచం ముందర బహిరంగంగా ప్రకటించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే ఆయన మనం విడిచిపెట్టిపోయింది. అందుకనే
మన రాష్ట్ర కమిటీగా లేదా మనందరం సేవలు అందరం రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ వచ్చినాక కూడా ఇది బయరంగ సభ అన్న కూడా పబ్లిక్ కాకుండా ప్రజాప్రంద ముఖ్యమైన సేవలు గ్రామం నుంచి రాష్ట్ర వరకు ఉన్నటువంటి అందరి సేవలు వచ్చారు కాబట్టి మన మీద డీడీకే గారు వదిలిపెట్టినటువంటి కష్టం ఏదైతుందో తను అనుకున్నటువంటి పంపాన్ని ప్రపంచం ముందు పెట్టడం ప్రపంచాన్ని దేశాన్ని ఆలోచింపజేయటం ఆ విధంగా మనం ఆయన ఆశయాన్ని ఆయన అనుకున్నటువంటి పందాన్ని ముందుకు తీసుకోవడం ద్వారానే ప్రపంచ దృష్టిని ప్రజల దృష్టిని మొత్తం అందరికీ కూడా మనం ఇటువైపు మళ్లించగలిగేటువంటి పద్ధతుల్లో అటువంటి మహత్తరమైనటువంటి కృషి అది మనం చేయగలుగుతాం దానికి అంకితమై పనిచేస్తాం ఆ విధంగా ప్రపంచాన్ని మార్చడానికి సమాజాన్ని మార్చడానికి తను చూపెట్టినటువంటి ఈనాటి పరిస్థితుల్లో ఏదైతే సరైనది అనుకుంటున్నో ఆ సరైన దానికి సంబంధించిన దాంట్లో కూడా మన పార్టీ నాయకులు కూడా చెప్తారు ఐక్య కార్యాచరణ ఐక్య ఉద్యమాల ద్వారా ఇది ముందు తీసుకోవటం అనేటువంటి పందాన్ని అనేది ఏదైతే ఉందో దాన్ని పరిపూర్తి చేయడానికి అన్న మన మీద పెద్ద కర్తవ్యాన్ని పెట్టిండు ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేద్దాం ఆ విధంగా అన్న ఆశయాన్ని ముందు తీసుకోదాం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నాయకులకు ఈ రోజు ఎంతో వాతావరణం ఇబ్బందికరంగా ఉన్నా అన్ని జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో హాజరైనటువంటి అందరికీ కూడా ఉత్తమ ధన్యవాదాలు తెలియజేస్తూ కామ్రేడ్ డీవీకే గారి గురించి అందరూ అన్ని విషయాలు చెప్పారు. ఇవాళ డీవీకే గారికి నివాళి అర్పించడం అంటే మనం నిజాయితీగా పనిచేయడం నిబద్ధతగా పనిచేయడం అధ్యయనం చేయటం దాన్ని ఆచరించడం ఇవాళ మార్క్సిజం తీవ్రం కాదు ఇది నిరంతరం మార్పు ఉంటుంది గతి తార్కిక సూత్రాల ప్రకారం అని ఏదైతే చెప్పుకుంటున్నామో మనకు డీవీకే గారు ఏదైతే బోధించిందో ఆ గతి తార్క సూత్రాలను మరింత అధ్యయనం చేసి ఆ వెలుగులో ఈ సమాచారాన్ని అర్థం చేసుకొని వర్గ పోరాటాలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. అప్పుడు మాత్రమే మనం డీవీకే గారికి సరైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే మరి ఈ సభకు హాజరైనటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డీవీకే గారికి జోహార్లు తెలియజేస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని యువడబ్ల్యూ రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ సభ ముగిసింది.